గైస్ ఎవరైనా పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని రోడ్డుపైన ఆపి చలాన్ రాస్తే మీరు ఈ విధంగా చేయండి ముందు మీరు అతని ర్యాంక్ ని చూడండి అంటే అతను ఎస్ఐ యా ఏఎస్ఐ యా లేదా కానిస్టేబుల్ ఆ చూడండి ఇక్కడ లా ఏంటంటే ఏఎస్ఐ మరియు అంతకన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు మాత్రమే మీకు 100 రూపాయల కంటే ఎక్కువగా చలాన్ రాయగలరు మనకు రోడ్స్ పైన కనిపించే కానిస్టేబుల్లకు 100 కంటే ఎక్కువగా ఫైన్ వేసే రైట్స్ ఉండవు అలా ఎవరైనా చేస్తే మీరు అతన్ని క్వశ్చన్ చేయొచ్చు అతనిపైన కంప్లైంట్ కూడా చేయొచ్చు అలాగే ఒకవేళ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ లో లేనప్పుడు అతనికి మీ వెహికల్ ని ఆపే అధికారం ఉండదు ఒకవేళ అలా ఆపితే మీకు అధికారం లేదని చెప్పి వాళ్ళకి చెప్పండి గైస్ ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరికీ తెలిసేలా ఈ వీడియోను షేర్ చేయండి గైస్ ఒకవేళ మీరు ఎక్కడికైనా టూర్ కు వెళ్ళాలి అనుకుని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే అలా బుక్ చేసిన తర్వాత మీ దుర్మార్గులైన ఫ్రెండ్స్ చివరికి హ్యాండ్ ఇస్తే మీరు ఆ టికెట్ డబ్బులు లాస్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ఏవియేషన్ మినిస్ట్రీ రూల్స్ ప్రకారం మీరు టికెట్ బుక్ చేసుకున్న 24 గంటల్లో మీ టికెట్స్ ని మళ్ళీ క్యాన్సిల్ చేసుకుని 100% డబ్బుల్ని రిఫండ్ చేసుకోవచ్చు ఈ విషయం నాకు తెలియక 2 ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్స్ అందరికి ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను ఎదవలు అనుకున్నట్టుగానే లాస్ట్ కి హ్యాండ్ ఇచ్చారు 12,000 మునగాల్సి వచ్చింది మీకు కూడా ఇలా కాకూడదనే ఈ ఫ్యాక్ట్ ఈ విషయం మీ ప్రతి ట్రిప్ లో లాస్ట్ కి హ్యాండ్ ఇచ్చే ఫ్రెండ్స్ కి ఎస్పెషల్లీ మీ అందరికి డబ్బులు కట్టే ఆ అమాయక ఫ్రెండ్స్ కి తెలిసేలా వాళ్ళను కింద కమెంట్ లో ట్యాగ్ చేయండి లేదా ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోండి గైస్ ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి మన దేశంలో పబ్లిక్ ప్లేసుల్లో పార్కుల్లో ఎక్కడైనా కపుల్స్ కనిపిస్తే ఎస్పెషల్లీ యంగ్ కపుల్ కనిపిస్తే చాలు చూసే వాళ్ళు వాళ్ళేదో పక్కాగా తప్పు చేస్తున్నారు అని డిసైడ్ అయిపోతారు ఈవెన్ ఎటువంటి రీజన్ లేకుండా పోలీసులు ఎంటర్ అయిపోతారు ఒకవేళ మీరు మీ ఫ్రెండ్తో లేదా గర్ల్ ఫ్రెండ్తో ఏదైనా పార్కులో ఉన్నప్పుడు మీరు ఎటువంటి రాంగ్ థింగ్స్ కానీ సెక్సువల్ థింగ్స్ కానీ చేయకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సరదాగా మీ విషయాలు మీరు మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడికి పోలీసులు వస్తే మీరు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే సెక్షన్ 294 ఐపీసీ ప్రకారం మీరు మేజర్స్ అయి ఉండి ఏదైనా పబ్లిక్ ప్లేస్లో మీ గర్ల్ ఫ్రెండ్తో ఎటువంటి తప్పు చేయకుండా ఉన్నప్పుడు మిమ్మల్ని అనవసరంగా క్వశ్చన్ చేసే రైట్స్ పోలీసులకు ఉండదు ఒకవేళ పోలీసులు అనవసరంగా సీన్ క్రియేట్ చేసి మీ పేరెంట్స్ నంబర్ అడిగితే అస్సలు ఇవ్వకండి ఎందుకంటే ఆర్టికల్ 21 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు మేజర్స్ అయినప్పుడు మీకు నచ్చిన వ్యక్తితో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఏ పబ్లిక్ ప్లేస్లో అయినా మీరు ఉండొచ్చు అది మీ ఫ్రీడమ్ ఇవన్నీ చెప్పినా కూడా పోలీస్ వినకపోతే అక్కడ పోలీస్ బిహేవియర్ని మీరు ఫోన్లో రికార్డ్ చేసి స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీకి మీరు అతనిపైన కంప్లైంట్ చేయొచ్చు మొత్తంగా చెప్పేది ఏమిటంటే మీరు మేజర్ అయి ఉండి ఎటువంటి తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన పని లేదు ఈ విషయం మీ ఫ్రెండ్స్ అందరికి తెలిసేలా ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోండి గైస్ ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ మీలో చాలా మంది బైక్స్ ని స్లిప్పర్స్ శాండిల్స్ వేసుకుని నడుపుతారు కానీ మీకు తెలుసా స్లిప్పర్స్ శాండిల్స్ వేసుకొని బైక్ నడపడం ఇల్లీగల్ అలా చేస్తే ట్రాఫిక్ పోలీసులు మీకు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం 1,000 రూపాయలు చలాన్ వేసే అవకాశం కూడా ఉంది ఏ ఫైన్ పడకుండా ఉండాలంటే బైక్ నడిపే ప్రతిసారి షూ వేసుకోవాల్సిందే ఇప్పుడు మీలో చాలా మంది అంటారు బ్రో నేను ఎప్పటి నుంచి ఇలాగే నడుపుతున్నాను మన పోలీసులు ఏమనలేదని చెప్పి వాళ్ళు ఎందుకు ఏమనట్లేదో నాకు తెలియదు బట్ హెల్మెట్ లైసెన్స్ ఆర్సీ ఎలా అవసరమో బైక్ నడిపేందుకు షూ కూడా కంపల్సరీ మీలో ఎంతమందికి ఈ విషయం ముందే తెలుసు కింద కమెంట్లో చెప్పండి మెక్డొనాల్డ్స్ ఈ పేరు వినగానే మీకేం గుర్తొస్తుంది రకరకాల టేస్టీ బర్గర్స్ కదా అలాగే మీలో చాలా మంది మెక్డొనాల్డ్స్ అంటే ఒక బర్గర్ అమ్మే కంపెనీ అనుకుంటారు కానీ నిజానికి ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అలాగే ఈ కంపెనీ డబ్బులు సంపాదించేది బర్గర్ అమ్మడం ద్వారా కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ మెక్డొనాల్డ్స్కి 39,198 అవుట్లెట్స్ ఉన్నాయి వీటి మొత్తం వాల్యూ $41 బిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపుగా 3,00,000 కోట్లు సాధారణంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు రెస్టారెంట్లు ఫ్రాంచైజ్ మోడల్లో పనిచేస్తాయి అంటే ఎవరి దగ్గర అయితే అవుట్లెట్ పెట్టుకునేందుకు భూమి ఉంటుందో వాళ్ళు బ్రాండ్ ఓనర్ దగ్గర లైసెన్స్ తీసుకుని వాళ్ళ పేరు రెసిపీ వాడినందుకు రాయల్టీని బ్రాండ్ ఓనర్కి ఇస్తారు దీనికి ఎగ్జాంపుల్ కేఎఫ్సి డామినోస్ పిజ్జా హట్ లాంటివి కానీ ఈ మెక్డొనాల్డ్స్ డిఫరెంట్ ఈ కంపెనీ ముందు ల్యాండ్ సొంతంగా కొనేసి అక్కడ ఆపరేట్ చేయడానికి వేరే వాళ్ళను చూస్తుంది దాంతో లాభం ఏమిటంటే రెంట్తో పాటు రాయల్టీ కూడా వస్తుంది ఈ మెథడ్ని సోనేబాన్ మోడల్ అంటారు ఇలా చేసి మెక్డొనాల్డ్ ప్రతి సంవత్సరం $11 బిలియన్ సంపాదిస్తుంది ఇందులో వాళ్లకు బర్గర్ అమ్మడం ద్వారా వచ్చే డబ్బులు కేవలం 30% మాత్రమే ఇప్పుడు మీరే చెప్పండి మెక్డొనాల్డ్స్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీయా బర్గర్ అమ్మే కంపెనీయా మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు కింద కమెంట్లో చెప్పండి గాయస్ మీరు మంచి ప్రీమియం ఫ్లాట్స్ కోసం చూస్తున్నారా అయితే డ్వెల్లింగ్ లివింగ్స్ కంపెనీ వారు మంచి ప్రీమియం ఫ్లాట్స్ ని ప్రైమ్ లొకేషన్లో రెడీ టు మూవ్ ఇన్ కండిషన్లో అందిస్తున్నారు
ప్రెజెంట్ గా మంచిరేవుల నార్సింగ్ ఓఆర్ఆర్ సమీపంలో ప్రీమియం ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే కోంపల్లి సమీపంలోని ప్రైమ్ లొకేషన్ లో డిఫరెంట్ సైజెస్ లో ప్రీమియం విల్లాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే కోంపల్లిలో ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ 3BHK 2BHK ప్రీమియం ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వీటికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ఉంటాయి. గైస్, ఒకవేళ మీ గర్ల్ ఫ్రెండ్ మీ మీద నమ్మకంతో మీకు తన ప్రైవేట్ ఫోటోస్ పంపింది అనుకోండి, మీరు ఆ ఫోటోస్ని వేరే ఎవరితో అయినా షేర్ చేసుకుంటే అది చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుంది. ఒకవేళ ఈ విషయం ఆ అమ్మాయికి తెలిసి మీ మీద కేసు పెడితే సెక్షన్ 354 CIPC 1860 ప్రకారం మీకు మినిమం 3 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, నాకు అసలు గర్ల్ ఫ్రెండే లేదు, ఉన్నప్పటికీ గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు ఎవరు షేర్ చేసుకుంటారని చెప్పి. కాకపోతే అలా చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అమ్మాయిలు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ విషయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు తెలిసిన అమ్మాయిల మంచి కోరి ఈ వీడియోను వాళ్ళతో షేర్ చేసుకోండి. గైస్, ఒకవేళ మీ దగ్గర ఏదైనా చినిగిన నోటు ఉంటే దాన్ని ఎవరు తీసుకోకపోతే మీరు మీకు దగ్గరలో ఉన్న ఏ బ్యాంకుకు వెళ్ళినా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ కోసం మీరు ఎటువంటి డబ్బులు కట్టాల్సిన పని లేదు. ఒకవేళ బ్యాంకు వాళ్ళు తీసుకోము అంటే మీరు వెళ్ళి బ్యాంక్ మేనేజర్కి కంప్లైంట్ చేయండి. అయినా కూడా వాళ్ళు మీ నోట్స్ని ఎక్స్చేంజ్ చేయకపోతే మీరు బ్యాంకింగ్ ఒంబర్స్మెన్ వెబ్సైట్లో ఆ బ్యాంకు పైన మేనేజర్ పైన కంప్లైంట్ చేయొచ్చు. కానీ వాళ్ళు అక్కడ దాకా తెచ్చుకోరు, బ్యాంకింగ్ ఒంబర్స్మెన్ అనగానే భయపడిపోతారు. సో మీ పని చాలా ఈజీగా అయిపోతుంది. నాకు తెలిసి మీ చాలామంది ఇంట్లో చినిగిన నోట్లు ఉండే ఉంటాయి, కాబట్టి వెంటనే దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళి వాటిని మార్చుకోండి. ఈ విషయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరికీ తెలిసేలా ఈ వీడియోను షేర్ చేయండి. మన ఇండియాలో ఉన్న 8 మోస్ట్ రొమాంటిక్ హనీమూన్ డెస్టినేషన్స్. 1 లక్షద్వీప్, 2 గోవా, 3 అలెపి, 4 మున్నార్, 5 కూర్గ్, 6 డల్హౌసి, 7 తవాంగ్, 8 గుల్మర్గ్. ఎలాగో పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది కాబట్టి కొత్తగా పెళ్లి చేసుకునే వారికి, పెళ్లి చేసుకుని హనీమూన్ ఎక్కడికి వెళ్దామని ఆలోచించే వారికి ఇవి తెలిసేలా వాళ్ళతో ఈ వీడియోను షేర్ చేసుకోండి, లేదా వాళ్ళను కింద కమెంట్లో ట్యాగ్ చేయండి. మిస్ యూనివర్స్ అందాల పోటీ గురించి మీకు తెలిసే ఉంటుంది. మన ఇండియా నుంచి 1994 సుస్మితా సేన్, 2000 లారా దత్తా, 2021 హర్నజ్ కౌర్ సంధు ఈ పోటీల్లో గెలిచారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మిస్ యూనివర్స్ కిరీటం గెలిస్తే వాళ్ళకు ఏమిస్తారు, అసలు వాళ్ళకు ప్రైజ్గా ఏమొస్తుంది? ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మిస్ యూనివర్స్ వేసుకునే కిరీటం వజ్రాలతో పొదగబడి ఉంటుంది. దాని ఖరీదు 37 కోట్లు ఉంటుంది. అఫ్కోర్స్ ఇది మొత్తాన్ని ఆమెకు ఇవ్వరనుకోండి, బట్ 1 సంవత్సరం వరకు వాడుకోవచ్చు. అలాగే ఈ గెలిచిన అమ్మాయికి 1 సంవత్సరం పాటు అమెరికాలోని న్యూయార్క్లో ఉన్న మిస్ యూనివర్స్ అపార్ట్మెంట్ని ఫ్రీగా వాడుకునే అవకాశం ఉంటుంది. అలాగే 2 కోట్ల ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న టాప్ మేకప్ ఆర్టిస్ట్ టీమ్ ఈమెతో పాటు 1 సంవత్సరం పాటు ఉండి ఫ్రీగా సర్వీస్ చేస్తారు. అంతేకాదు 1 సంవత్సరం వరకు ఈమె వాడే ప్రతి వస్తువు, ఈమెకు 1 సెపరేట్ డాక్టర్, డెంటిస్ట్, డెర్మటాలజిస్ట్ ఇలా అన్ని సౌకర్యాలు ఫ్రీగా ఉంటాయి. అంతేకాదు ప్రపంచంలో చాలా దేశాలు ఈమె ఫ్రీగా తిరగొచ్చు. వినడానికే చాలా బాగుంది కదూ. అయితే ఈ విషయాలని తెలిసేలా మీకు తెలిసిన అమ్మాయిలతో ఈ వీడియోని షేర్ చేసుకోండి, లేదా వాళ్ళ కింద కమెంట్లో ట్యాగ్ చేయండి. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. అలాగే నాకు చాలామంది చెప్పింది ఏంటంటే వాళ్ళకు మన వీడియో నోటిఫికేషన్ రావట్లేదని చెప్పి. అందుకే మన ఛానల్ పేరు మీద ఒక టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేశాను, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి అందులో జాయిన్ అయిపోండి. దాంతో నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది. గైస్, మీకు ఒకవేళ ఎవరితో అయినా బాగా గొడవ జరిగి వాళ్ళ డబ్బులు మీ దగ్గర ఉంటే మీరు కోపంతో వాళ్ళ డబ్బుని కాల్ చేయడం లేదా పూర్తిగా డ్యామేజ్ అయ్యేలా చింపేయడం లాంటివి చేస్తే, మ్యాక్సిమం అలా ఎవరు చేయరు, బట్ చేస్తే మాత్రం అది చట్టరీత్యా నేరమవుతుంది. వాళ్ళు మీ పైన కంప్లైంట్ చేస్తే మీరు అలా చేసినందుకు సెక్షన్ 489 IPC ప్రకారం మీకు మినిమం 1 సంవత్సరం పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెన్సీ నోట్లను ఎప్పుడు కూడా చింపేయడానికి, కాల్ చేయడానికి ప్రయత్నం చేయకండి. అలా చేయడం చట్టరీత్యా నేరమవుతుంది. ఈ విషయం అందరికీ తెలిసేలా ఈ వీడియోను షేర్ చేయండి. సో గాయస్, విన్నారు కదా మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన
టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కమెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్.